Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీ బ్రదర్స్కు చంద్రబాబు ఇలా షాక్ ఇచ్చారా? వచ్చే ఎన్నికలకు సంబంధించి జేసీ బ్రదర్స్కు చంద్రబాబు నాయుడు పెద్ద షాక్ ఇచ్చారట. వచ్చే ఎన్నికలలో తమ ఫ్యామిలీకి 2 టికెట్లు, మద్దతుదారులకు మరో 2 టికెట్లు అడిగారట. అయితే ఫ్యామిలీకి కేవలం ఒక్కటంటే 1 టికెట్ మాత్రమే ఇస్తానని, ఇక మద్దతుదారుల సంగతిని వదిలేయమని చంద్రబాబు స్పష్టంగా చెప్పేశారని పార్టీ వర్గాల సమాచారం. రాబోయే ఎన్నికలలో తాడిపత్రి అసెంబ్లీతో పాటు అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాలలో తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని బ్రదర్స్ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే గుంతకల్, పుట్టపర్తి నియోజకవర్గాల్లో కూడా తమ మద్దతుదారులకు టికెట్లు ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. ఇందులో భాగంగానే జిల్లా అంతా టూర్ చేసి పార్టీని బలోపేతం చేస్తానంటూ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ మధ్య నానా గోల చేసిన విషయం తెలిసిందే. తాడిపత్రి నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావాలని చంద్రబాబు చెప్పినా జేసీ బ్రదర్స్ పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలోనే ఈ మధ్య బ్రదర్స్ చంద్రబాబుతో భేటీ అయ్యారట. టికెట్ల విషయం ప్రస్తావనకు రాగానే తాడిపత్రిలో మాత్రమే టికెట్ ఇస్తానని, మిగిలిన నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టంగా చెప్పేశారట. పార్టీకి వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమైనవి కాబట్టి తాను ఒక ఫార్ములా ప్రకారం టికెట్ల కేటాయింపు చేయాల్సి ఉంటుందని చెప్పేశారట. ఇదే సమయంలో జేసీ మేనల్లుడు దీపక్ రెడ్డి రాయదుర్గం టికెట్ను ఆశిస్తున్నారు. అయితే రాయదుర్గంలో మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులున్నారు కాబట్టి రాయదుర్గం టికెట్ సాధ్యం కాదని చెప్పి నెల్లూరులో అవకాశం ఉంటే టికెట్ ఇస్తానని చంద్రబాబు చెప్పారట. అయితే దీపక్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఏ నియోజకవర్గంపై దృష్టి పెట్టారనే విషయంలో క్లారిటీ లేదు. మొత్తానికి జేసీ బ్రదర్స్కు చంద్రబాబు పెద్ద షాకే ఇచ్చారని పార్టీలో చర్చ జరుగుతోంది. మరి ఇప్పుడు చెప్పిన మాట మీదే చంద్రబాబు చివరి వరకు నిలబడతారా అన్నదే అందరిలోనూ అనుమానం.